నమస్కారం అండి. విశాఖ ఉదంతంలో, విశాఖలో జరిగినటువంటి ప్రమాదంలో చనిపోయినటువంటి కుటుంబాలకి కోటి రూపాయల ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం ఇలాంటి క్లిష్టతర సమయాల్లో కూడా అందించింది కదా. మరి ఎందుకు అంత తొందరగా అందించారు, ఇట్లా కోటి రూపాయలు అవసరమా ఆ రోజు చాలామంది క్వశ్చన్ చేస్తే మీకు కళ్ళు ఒప్పుకోవు, చేస్తే మీకు అవి ఒప్పుకోవు, చేస్తే మీకు ఈ ఒప్పుకోవు అని అన్నారు కదా. ఈరోజు ప్రకాశం జిల్లాలోని నాగలొప్పాడులో మాచవరం అనే గ్రామంలో ట్రాక్టర్ బోల్తాపడి ఒక కరెంటు పోలు గుద్దుకొని 10 మంది చనిపోయారు. 30 మంది ప్రయాణిస్తున్న ఆ ట్రాక్టర్లో 10 మంది చనిపోయారు. 10 మంది చనిపోతే ఆ 10 మందిలో ఇద్దరు మేబీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన, ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా ఉన్నట్టు చాలామంది అంటున్నారు. మరి నేను అనేది ఏంటంటే, విశాఖపట్నంలో చనిపోయినటువంటి ప్రాణాలు ఒక లెక్క, ప్రకాశంలో జిల్లాలో చనిపోయిన ప్రాణాలు ఇంకొక లెక్క. అంటే విశాఖలో చనిపోయినటువంటి ప్రాణాల విలువ 1 కోటి రూపాయలు, ప్రకాశంలో చనిపోయినటువంటి ప్రాణాల విలువ 5 లక్షలు. అంటే ప్రకాశం జిల్లాలో ప్రాణాలకు విలువ లేదు, విశాఖ జిల్లాలో ప్రాణాలకు విలువ వచ్చేసింది. సార్ నేను అనేది ఏంటంటే, ఎవరికైనా ప్రభుత్వం చేసే సాయం అందరికీ ఒకేలాగుంటే ఎవడూ ఏం ప్రశ్నించరు. విశాఖలో కూడా 5 లక్షలే ప్రకటించుంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అర్థం చేసుకునే వాళ్ళు, ఖచ్చితంగా నోరు మూసుకొని అందరం ఉండేవాళ్ళం మేము కూడా. కానీ అక్కడ 1 కోటి రూపాయలు ప్రకటించి ఇక్కడ వచ్చి 5 లక్షలు ప్రకటించినప్పుడు ఖచ్చితంగా నిన్నటిదాకా గొప్ప పనే అని మీరు అన్నారుగా. మరి ఎందుకని ఈరోజు ప్రశ్నించలేకపోయారు? చాలామంది అపరమేధావులు ఏమంటారంటే, ఈరోజు తెలివైనటువంటి మేధావులు ఏమంటారంటే, ఆ ఉదంతం వేరండి, ఇది వేరండి, దానిలో జరిగినటువంటి ప్రమాదం వేరండి, దీని వేరండి. అంటే ఏది వేరైనా ప్రభుత్వ ప్రమేయంతో జరగలేగా, రెండు ప్రమాదాలేగా, రెండిట్లో ప్రాణాలైపోయాయిగా, ఎవరైనా ప్రాణాలేగా, ప్రాణాలు పోయిన తర్వాత ఖచ్చితంగా కుటుంబాలు రోడ్డును పడతాయిగా. మరి ఎందుకని విశాఖ ఉదంతంలో అంత తొందరగా, అంత ఇంకొకటి చెప్పాలంటే అంత తొందరగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత ఫాస్ట్గా తొందరగా 1 కోటి రూపాయలు ఆర్థిక సాయం అందించారు. చాలా గొప్ప పని, మేము ఖచ్చితంగా మెచ్చుకుంటాం. మరి అంతే తొందరగా ఎవరికైతే ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి 10 మంది చనిపోయారు కదా ఈ ట్రాక్టర్ ఇన్సిడెంట్లో, ఈ ప్రమాదంలో కరెంటు పోలు గుద్దుకొని, వాళ్ళవి కూడా ప్రాణాలే, వాళ్ళకి కూడా కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి కొంపలు ఉన్నాయి, మరి ఎందుకని వాళ్ళకి 5 లక్షలు ఇచ్చారు? వాళ్ళకి ఎందుకు 1 కోటి రూపాయలు ప్రకటించలేకపోయారు? ప్రకాశం జిల్లాలో ప్రాణాల విలువ ఖరీదు తగ్గిపోయింది. అంటే ఎలాగో ప్రకాశం జిల్లాలో భూముల విలువ తక్కువ కాబట్టి వాళ్ళ ప్రాణాల విలువ తగ్గిపోయింది, ఎలాగో విశాఖపట్నంలో భూముల విలువ ఎక్కువ కాబట్టి వాళ్ళ ప్రాణాల విలువ చాలా పెరిగిపోయింది. ఇదక్క న్యాయం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.